ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుని చిత్తాన్ని గ్రహించి దర్జాగా ధైర్యముగా ఆ దేవుని చిత్తాన్ని క్రియల్లో పెట్టి యాకోబును పిలిపించి జ్యేష్ఠత్వాన్ని అప్పగించి దీవిస్తే ఎంత బాగుండేదే. ఏ తండ్రి అయితే ఏ తల్లి అయితే ఆత్మీయ జీవిత విషయంలో నిర్లక్ష్యంగా జీవిస్తారో దాని ప్రతిఫలమో బిడ్డలు కుటుంబ సభ్యులు అనుభవించక తప్పదు. ఒకవైపేమో రహస్యంగా తండ్రి పిలిపించి యేషావుతో మాట్లాడుతూ ఉంటే మరో ఒకవైపేమో రహస్యంగా యాకోబును పిలిపించి రిబ్కా మాట్లాడుతుంది. ఏమిటండి కుటుంబం? ఇస్సాకేమో యేషావుతో రహస్యాలు మంతనాలు, యాకోబుతోనేమో రిబ్కా రహస్యాలు మంతనాలు. దీనంతటికి కారణము రిబ్కా రహస్యంగా వినడం. దీనంతటికి కారణము ఇస్సాకు రహస్యంగా మాట్లాడడం. ఈరోజు ఉన్నారా మన మధ్య రహస్య జీవితాలు జీవించే తండ్రులు తల్లులు, రహస్య జీవితంలో మునిగి తేలుతున్న కుటుంబాలు ఆఖరికి ఎలా తగలడతాయో మనం చూస్తున్నాం. లోపము ఇస్సాకులో ఉంది. ఆ ఇస్సాకు లోపము కాస్త కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో మనం గమనించాలి. మనం అందరం కలిసి యాకోబునే మనం నేరస్తునిగా చేస్తాం కానీ, యాకోబునే తప్పు పడుతూ ఉంటాం కానీ దానికి ప్రధాన కారణం ఇస్సాకండి. సహోదరా సహోదరి, మీ పిల్లల విషయంలో కొన్నిసార్లు వచ్చి నాతో అంటారు తల్లులు తండ్రులు, అసలు మా అబ్బాయి మాటండండి, ఎదురు తిరుగుతాడండి, అంతేకాదండి బూతులు కూడా మాట్లాడతాడండి, మీద మీదకి వచ్చేస్తాడండి అని అంటూ ఉంటే బహుశా ఇంట్లో చూశాడే మా దృశ్యాలు. వింటున్నారా? భార్య మీదకు నువ్వు వెళ్ళడం, భర్త మీదకు నువ్వు వెళ్ళడం, ఒకరిని ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ చూసిన బిడ్డలు ఏం చేస్తారు? మీద మీదకి వస్తారు. మా అబ్బాయి మా మీదకు వస్తున్నాడండి, చూశాడు కాబట్టి వస్తున్నాడు. అబద్ధాలు చెప్పేస్తున్నాడండి, అబద్ధాలు నువ్వు చెప్పడం విన్నాడు కాబట్టి అదే చేస్తున్నాడు. ఆ తండ్రి మామిడి చెట్టు ఎక్కాడు, వాళ్ళ చెట్టు కాదు పరాయి వాళ్ళ మామిడి తోట. ఆ చెట్టు పైకెక్కి సంచి పట్టుకెళ్ళి మామిడికాయలు కోస్తూ 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 కిందన్న కొడుకుని అంటున్నాడు, ఒరే ఎవరైనా చూస్తున్నారా? అప్పుడు కొడుకు అంటున్నాడు, ఎవరో చూడలేదు డాడీ, బర్ల గబ 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 మామిడికాయలు కోసి సంచిలో వేసి, ఒరే ఒరే ఎవరైనా చూస్తే చెప్పరా. అలాగే నాన్న, ఎవరు చూడలేదు నాన్న, గబ 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 మళ్ళీ కొన్ని మామిడికాయలు కోసుకున్నాడు. ఎరా ఎవరైనా చూస్తున్నారా డాడీ? చూస్తున్నారా డాడీ? అవునా? గబ గబ సంచి మొత్తం మూట కట్టేసి పక్కన పెట్టేసి కామ కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత తండ్రి అడిగాడు, ఎవరో చూస్తున్నారని చెప్పావు కదరా, ఎవర్రా? నేనేగా. హలో, నేను చూస్తున్నాగా డాడీ. ఇంటి బయట ఉన్నవారు చూస్తున్నారేమో, బంధువులు చూస్తున్నారేమో, స్నేహితులు చూస్తున్నారేమో, ఇంకెవరైనా చూస్తున్నారేమో, ఎవరికైనా తెలిసిపోతుందేమో అని ఏడుస్తున్నావు కానీ తండ్రి తల్లి నీ బ్రతుకేమిటో? నీ ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తున్నారు. నీ బుద్ధి ఏమిటో, నీకున్న అలవాట్లు ఏమిటో, నువ్వు చేసేటటువంటి మోసాలు ఏమిటో, నీ వేషాలు ఏమిటో నీ ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తున్నది. ఎవరో చూస్తారేమో, ఎవరికో తెలుస్తుందేమో, ఎక్కడో బయటపడుతుందేమో ఏడుస్తున్నావు కానీ వాస్తవం అంతా ఇంట్లో నీ బిడలేదుటే బయటపడిపోతుంది. జాగ్రత్త. ఆనాడు ఇస్సాకు ఏమిటో, రిబ్కా ఏమిటో, యేషావుకు తెలిసిపోతుందో, ఒకవైపు యాకోబుకు తెలిసిపోతుంది. ఇదేమిటి అంత రహస్యము? జాగ్రత్త పడితే మంచిది ఫ్రెండ్స్. లోకాన్ని మనం మార్చుకోలేకపోయినా కనీసం బిడ్డలన్నా నాశనం చేసుకోకుండా కాపాడాలంటే వారి ఎదుట నీతిగా యథార్థంగా జీవించాలి. ఇస్సాకు రిబ్కా బిడ్డల ఎదుట జీవించవలసిన నీతియుక్తమైన జీవితం కనపరచట్లేదండి. తండ్రి ఒక పార్టీ పెట్టాడు, తల్లి ఒక పార్టీ పెట్టింది, రహస్య మంతనాలు చేస్తూ ఉన్నారు. హార్షాలిటీ. బిడ్డలను ప్రేమించే విషయంలో పక్షపాతము చూపిస్తే బిడ్డలలో ఏం జరుగుతుందో తెలుసా? పగ, ద్వేషము, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోవటము, ఒకరిని ఒకరు చూసి పలకరించుకోలేకపోవడము, పగ. అది ఎక్కడి దాకా దారితీసిందంటే ఆఖరికి యోసేపును పరాయి వారికి అమ్మేసేదాకా దారితీసింది. ఇంతకీ యాకోబుకు ఇలా తాను ప్రేమించిన కొడుక్కి ఒక ప్రత్యేకమైన వస్త్రం కుట్టించాలి అనేటటువంటి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా? ఇస్సాకు నుంచి వచ్చింది. సాధారణంగా వారసత్వంగా
కొంతమందికి అవలక్షణాలే వస్తాయి, మంచి లక్షణాలు రావు. ఇస్సాకు ఉన్నటువంటి ఈ అవలక్షణము యాకోబు తెచ్చుకున్నాడు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, ఒక కూతుర్ని ఎక్కువగా ప్రేమించడం, మిగిలిన వాళ్ళని ఎంతో కొంత పక్కన పెట్టేయడం ఫలితంగా కుటుంబంలో సఖ్యత సమాధానము లేకుండా చేసుకోవడమే. ఉన్నారా ఈరోజు తండ్రిగా తల్లిగా మీ బిడ్డలను ప్రేమించే విషయంలో పక్షపాతం చూపిస్తున్నట్లయితే అది ప్రమాదము అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడివైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు. తండ్రిగా తల్లిగా బాధ్యతాయుతముగా జీవించవలసిన మేము బాధ్యత లేకుండా, వాక్యానికి విలువ లేకుండా, నిశ్చిత్తము కాకుండా మేము జీవించినా వ్యవహరించినా నాయన ఏమి చేసినా అది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇప్పటికే కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసేసింది నాయన. సత్యము గ్రహించి బుద్ధులను మార్చుకొని నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి వాక్యానుసారంగా జీవిస్తే మంచిది నాయన. భర్త సరైన వాడు కాకుండా భార్యకు బడి ఏడిస్తే ఏం లాభం? భార్య సరైనది కాకుండా భర్తకు బడి ఏడిస్తే ఏం లాభం? వీళ్ళిద్దరూ సరిగా జీవించకుండా బిడ్డలకు బడి ఏడిస్తే ఏం లాభం? అయినా మా లోపాలు సరిచేసుకుని కనీసం ఇక నుంచి అయినా వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.